ఇప్పుడు నెక్స్ట్ మనము ఎక్స్ప్లెయిన్ చేసే కాన్సెప్ట్ ఏంటంటే వాట్ ఈజ్ ఎన్ అసిక్ అప్లికేషన్ స్పెసిఫిక్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్ అంటే ఏమిటి, అదేవిధంగా ఫీల్డ్ ప్రోగ్రాములు గేట్ అరే అంటే ఏమిటి. అంటే ఆల్రెడీ ఎఫ్పిజిఏ గురించి చెప్పాను మీకు, ఇందులో కొంచెం ఎక్స్ట్రా చెప్తా జస్ట్ వీటన్నిటి మధ్య తేడా ఏమిటి అనేది. ఎందుకంటే మనం ఏదైనా ఒక ప్రాసెసర్ డిజైన్ చేసేటప్పుడు మనము అసిక్ ద్వారా చేయాలా లేదా ఎఫ్పిజిఏ ద్వారా చేయాలా అని కూడా మనం చూడొచ్చు అనమాట. నేను చెప్పాను ఆల్రెడీ ఎఫ్పిజిఏ లో మనము ప్రాసెసర్ సంబంధించిన డిజైన్ అంతా డంప్ చేస్తే ఎఫ్పిజిఏ ప్రాసెసర్ వర్క్ అవుతుంది అని. ఎందుకు అందరు ఎఫ్పిజిఏ ఉపయోగించవచ్చు కదా, అప్పుడు ఎందుకు మళ్ళీ ఈ విధంగా మనకు అప్లికేషన్ స్పెసిఫిక్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్ అని చెప్పి ఒక పేరు పెట్టి మళ్ళీ డిజైన్ చేయడం ఎందుకని. సో వీటి మధ్య డిఫరెన్స్ ఏంటి ఇప్పుడు చూద్దాం. సో మీరు ఇప్పుడు ఇక్కడ చూసినట్లయితే చూడండి, ఈ అప్లికేషన్ స్పెసిఫిక్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒక అప్లికేషన్ ఉంది, ఆ అప్లికేషన్ ని మనము డెవలప్ చేసుకోవాలంటే మనకు ఒక చిప్ కావాలి. ఆ చిప్ ఎందుకంటే వాషింగ్ మిషన్ లోకో వేడుకోవడానికి అవసరం అనుకోండి. ఆ చిప్ కి మనకు ఒక స్పెసిఫిక్ ఫంక్షనాలిటీ అనమాట, అంటే అది ఎవరు యూజ్ చేయకూడదు ఇంకా, ఓకేనా. అంటే దాన్ని తక్కువ పవర్ తోటి తక్కువ ఏరియా తోటి ఇంప్లిమెంట్ చేయాలన్నమాట మన అప్లికేషన్ కి. ఫర్ ఎగ్జాంపుల్ మన మొబైల్ ఫోన్ తీసుకోండి, మన మొబైల్ ఫోన్ తీసుకుంటే ఏది ఐఫోన్ ఏదో ఒకటి తీసుకున్నాం అనుకోండి, ఐఫోన్ లో ఇప్పుడు లేటెస్ట్ గా A16 అనే చిప్ ఉంది, ఓకేనా. ఈ A16 అనే చిప్ ఆల్రెడీ ఈ డిజైన్ అంతా మనం ఏం చేస్తాం, ఫస్ట్ ఆర్టీఎల్ రాస్తాం, ఓకేనా. అందుకనే మనకు ఐసీ డిజైన్ ఫ్లో అనేది బ్రీఫ్ గా చెప్పడం జరిగింది. మీరు ఫస్ట్ వీడియో చూడండి ఒకసారి, ఓకేనా. ఆర్టీఎల్ అనేది కోడింగ్, ఓకేనా. ఆ కోడ్ రాస్తాం, కోడ్ రాసి సింథసిస్ చేస్తాం, ఓకేనా. సింథసిస్ చేసి ఆ కోడ్ ని తీసుకెళ్లి మనం ఏం చేస్తాం, రకరకాల టెస్టబుల్ లాజిక్స్ DFT ఇన్పుట్ చేస్తాం. అదే విధంగా టోటల్ PNR ప్లేస్మెంట్ నుంచి మొత్తం జుడిస్ట్ వరకు డిజైన్ చేస్తాం అనమాట. సో డిజైన్ చేసిన దాన్ని బైనరీ వాల్యూ కన్వర్ట్ చేసి మనము FPGA ఇచ్చాం అనుకోండి, ఈ సేమ్ A16 అనే చిప్ ఇందులో ఉంటది అనమాట. కానీ దీని ఫంక్షనాలిటీ చాలా ఎక్కువ కాబట్టి ఆల్రెడీ ప్రీ డిఫాల్ట్ FPGA బోర్డు లైట్ ఉండవన్నమాట మనకు. అందుకనే నెంబర్ ఆఫ్ బోర్డ్స్ ని యూజ్ చేసి మనము ఈ A16 అనే చిప్ ని ఇంప్లిమెంట్ చేయొచ్చు FPGA లో కూడా. బట్ యాపిల్ ఏం చేస్తారు, ఇంత పెద్ద పెద్ద బోర్డులు తీసుకుని FPGA బోర్డులు, ఆ FPGA బోర్డు లోపల ఇన్ని బోర్డులు అమర్చి A16 చిప్ ఇంప్లిమెంట్ చేయరు కదా. వాళ్ళు ఏం చేస్తారు, తక్కువ ఏరియాలోనే మొత్తం ఫంక్షనాలిటీ అంతా పట్టేయాలి, తక్కువ పవర్ తీసుకోవాలి, ఓకేనా. సో అందుకనే ఇది ఒక అప్లికేషన్ స్పెసిఫిక్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్ అనమాట ఓన్లీ, అంతే తప్ప ఇది ఒక జనరల్ పర్పస్ గా ఏదో మనం మైక్రో ప్రాసెసర్ యూజ్ చేసినట్లు ఉండదు అనమాట. అంటే దీని ఒక స్పెసిఫిక్ ఫంక్షనాలిటీకి మనం డెవలప్ చేస్తాం అనమాట, ఓకేనా. మనకు ఒక పర్టికులర్ అప్లికేషన్ కి ఉపయోగించేటట్లు మనం డెవలప్ చేస్తాం ఈ చిప్ ని. ఎందుకు డెవలప్ చేయాలి మనం, ఎందుకంటే ఆల్రెడీ చెప్పినట్లుగా మనకు ఏరియా పవర్ అనేది తక్కువగా ఉండాలి. ఇక్కడికి వచ్చిన FPGA లోపల, ఈ FPGA అనేది మనకు ఆల్రెడీ రెడీమేడ్ చిప్పులు. ఆ చిప్ లోపల నేను చెప్పినట్టు ఆర్టీఎల్ నుంచి మనకు జుడిస్ట్ వర్క్ చేసిన డిజైన్ ని బైనరీ వాల్యూ లైక్ మార్చి మనం ఇందులోకి ఉంచుకుంటాం అనమాట. అంటే మనం ఇందులోకి డంప్ చేస్తాం ఈ FPGA లైక్, అప్పుడు అది ఆ చిప్ గా వర్క్ అవుతుంది. ఒక చిప్ లాజిక్ ఎక్కువగా ఉంటే మల్టిపుల్ FPGA బోర్డు మనం యూజ్ చేయాల్సి వస్తుంది. ఈ రెడీమేడ్ చిప్ ని మనం జస్ట్ హార్డ్వేర్ ప్రోగ్రామింగ్, అదే ఆర్టీఎల్ ద్వారా నేను చెప్పినట్టు ఈ ప్రొసీజర్ ఫాలో, ఈ బైనరీ వాల్యూస్ తో రీకాన్ఫిగర్ చేస్తాం అనమాట. ఈ కాన్ఫిగర్ చేయడం ద్వారా ఆ దానిగా వర్క్ అవుతుంది. కానీ ఇందులో డిసడ్వాంటేజ్ అంటే ఇది ఆల్రెడీ రెడీమేడ్ చిప్ కదా, సో దీని సైజ్ మనం తగ్గించలేము, దీని పవర్ మనం తగ్గించలేము. సో అందుకని ఇది ఒక రెడీమేడ్ చిప్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ దీనికి సంబంధించి ఈ FPGA బోర్డులు ఎవరు తయారు చేస్తారంటే, సో జైలిన్స్ కంపెనీ వాళ్ళు, విధంగా ఆల్ట్రా కంపెనీ వాళ్ళు, మైక్రో చిప్ వాళ్ళు. ఇప్పుడు ఈ జైలిన్స్ కంపెనీ AMD, ఆల్ట్రా ఇంటెల్ అయింది, మైక్రో చిప్ వాళ్ళు, ఇటువంటి కంపెనీస్ ఈ FPGA బోర్డు డెవలప్ చేస్తాయి. ఎందుకంటే మనకు చెప్పాను కదా ఎంబెడెడ్ సిస్టమ్ మనం డెవలప్ చేయొచ్చు అని. సో అదే విధంగా ఇంకా యూజ్ చేసి ఏంటంటే, మనకి ఈ FPGA బోర్డు ద్వారా ఏం చేస్తారంటే, ఈ ASIC అని చెప్పా కదా, సో ASIC అనేది మనకి చాలా కాంప్లెక్స్ అయిన సిస్టమ్. అంటే ASIC ని ఎవరైనా డిజైన్ చేస్తారు కదా, డిజైన్ చేసిన తర్వాత దాన్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేసి ఆ చిప్ బయటికి తీసి వర్క్ అవుతుందో చెక్ చేయాలంటే చాలా ఖర్చుతో కూడిన పని. అందుకే ఏం చేస్తారంటే కొన్ని కంపెనీలు ASIC ని డిజైన్ చేస్తారు, అంటే ఆర్టీఎల్ రాసేసి టోటల్ PNR ఫ్లో చేసి మనకు ఒక GDS2 తీసుకొని దాన్ని బైనరీ వాల్యూ కన్వర్ట్ చేసి దాన్ని FPGA బోర్డులకు డంప్ చేసి FPGAలో ఏ విధంగా వర్క్ అవుతుంది అనేది కూడా మనం చూస్తారు అనమాట. అంటే ఈ FPGAలో వర్క్ అవ్వడం కూడా ఏ విధంగా అంటే మనకు సిమ్యులేషన్ చేస్తారనమాట. అంటే మనకు కావాల్సిన ఇన్పుట్స్ అవుట్పుట్స్ ఇచ్చినప్పుడు, ఇన్పుట్స్ ఇచ్చినప్పుడు అవుట్పుట్స్ వస్తుందా కరెక్ట్ గా జడ్జ్ చేస్తారు. అలా కాకుండా ఇంకా ఒక హార్డ్వేర్, అంటే ఒక సాఫ్ట్వేర్ ని హార్డ్వేర్ లో ఉంచేసి ఏ విధంగా హార్డ్వేర్ సాఫ్ట్వేర్ మనకి ఇంట్రాక్షన్ జరుగుతుందో కూడా చెక్ చేస్తారు అనమాట. ఈ విధంగా చెక్ చేసి కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వాళ్ళు మనకేం చేస్తారంటే, అక్కడికి మన ఫౌండరీ దగ్గర మా డిజైన్ తయారు చేసిన ASIC డిజైన్ బాగా వర్క్ అవుతుంది, సో మీరు ఇంకా మ్యానుఫ్యాక్చర్ చేయొచ్చు అని ఒక కాన్ఫిడెంట్ గా వాళ్ళకి ఇచ్చేస్తారు అనమాట. అప్పుడు వాళ్ళకి ఏంటంటే తక్కువ వేస్టేజ్, అంటే ఒకవేళ చిప్ రెడీ పని చేయకపోతే ఇబ్బంది పడతారు కదా, ఒకసారి తయారు చేసిన తర్వాత చాలా ఖర్చుతో కూడిన పని అనమాట. అందుకని ఫస్ట్ టెస్ట్ చేయడానికి కూడా మనం
మనకు ఎఫ్పిజిఏ ని యూజ్ చేస్తారనమాట. సో ఇంకా ఏంటంటే దీని ఎగ్జాంపుల్ ఎఫ్పిజిఏ బోర్డులకి ఇక్కడ మనకి స్పార్టన్ 7 ఇంకా ఆల్ట్రావాద DU2 ఇటువంటివన్నీ ఎగ్జాంపుల్ ఉండేయనమాట. మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎక్కడైనా కాలేజీల్లో కానీ ఎక్కడైనా కానీ మనకు ఎఫ్పిజిఏ బోర్డులు అవైలబుల్ ఉంటాయి అనమాట. సో అందులోనే మీరు ప్రోగ్రామింగ్ చేస్తారు. ప్రోగ్రామింగ్ చేసి మీకు కావాల్సిన హార్డ్వేర్ ని మీరు డెవలప్ చేస్తారు అనమాట అందులో. ఓకేనా? హార్డ్వేర్ డెవలప్ చేసి దానికి సంబంధించిన ఫంక్షనాలిటీని మళ్ళీ ఫర్మ్ వేర్ ద్వారా మీరు చేసుకోవచ్చు. ఓకే, సో నెక్స్ట్ ఈ ASIC లో నార్మల్ గా చెప్పినట్టుగానే మైక్రో ప్రాసెసర్ ఉంటుంది, ఇంకా రకరకాల మైక్రో ప్రాసెసర్లు, మెమరీ బ్లాక్స్ ఉంటాయి, రోమ్, ర్యామ్, ఇప్రోమ్, ఫ్లాష్ మెమరీ అన్ని ఉంటాయి. ఇంకా మనకి ఏంటంటే దీన్ని మనం ఆఫెన్ ఏం చెప్తాం అంటే SOC అని చెప్తాం. అంటే ఆల్రెడీ మీకు SOC అని చెప్పా కదా, చూడండి ఈ విధంగా మనం ఆల్రెడీ కొన్ని టర్మ్స్ నేర్చుకుంటే ఇక్కడ ఉపయోగపడతాయి అనమాట. అందుకని ASIC నే ఒక SOC అని చెప్తాం. ఇందులో కూడా అన్ని ఇంటిగ్రేట్ చేస్తున్నాం కదా, అయితే మన అప్లికేషన్ కి సంబంధించినట్లు స్పెసిఫిక్ గా ఇంటిగ్రేట్ చేస్తున్నాం. అంటే ఇప్పుడు మనం A16 అనేది ఆపిల్ ఐఫోన్ లో కదా, సో ఇది సర్టైన్ నెంబర్ ఆఫ్ ఫంక్షన్ మాత్రమే చేయగలుగుతుంది అంతే కదా. ఈ ఫోన్ అనేది దాదాపు ఈ మధ్య కాలంలో ఎక్కువ కాంప్లెక్స్ గా తయారైంది కాబట్టి మనకు దాదాపు అన్ని ఫంక్షన్లు చేస్తుంది. బట్ ఇది ఒక స్పెసిఫిక్ అప్లికేషన్ తయారు చేయబడింది. అంటే మన ఫోన్ కాల్ చేయడానికి, కొన్ని కొన్ని వీడియో ఆడియోస్ క్యాప్చర్ చేసుకోవడానికి తయారు చేయబడిన డివైస్. ఈ కంపెనీస్ వచ్చేసి ఏంటంటే ASIC తయారు చేసే కంపెనీలు ఇంటెల్, క్వాల్కమ్, AMD, సామ్సంగ్, ఇన్ఫినియాన్ ఇటువంటి కంపెనీస్ అన్ని ASICs ని తయారు చేస్తాయి. ఓకేనా? ఇంకా నోట్ ఏమిటంటే, సో ఈ FPGA ఆల్రెడీ ఈ ప్రోగ్రామ్ లాజిక్ డివైస్ లో భాగమే అనమాట. ఇంకా మనకు కొన్ని PLA టైప్స్ ఉన్నాయి, PLA, PROM, PIL, సో ఇటువంటివన్నీ ఉన్నాయి అనమాట. సో ఇందులో ఒక భాగమే ఈ FPGA అనేది. సో FPGA అనేది ఒక టైప్. సో ఈ విధంగా ASIC కి FPGA కి తేడా తెలుసుకున్నారు. సో ఈ విధంగా మీరు తెలుసుకోవడం వల్ల ఇప్పుడు ఎవరైనా అడిగినా గానీ మీరు ఏం చెప్పగలుగుతారంటే, అసలు ఫస్ట్ మనం వీర్లెస్ అంటే ఏమిటో చెప్పగలుగుతాం, అదే విధంగా ఎంబెడెడ్ సిస్టమ్స్ అంటే ఏంటో చెప్పగలుగుతాం, అదే విధంగా ఎంబెడెడ్ సిస్టమ్ లో యూజ్ చేసే మైక్రో కంట్రోల్ అంటే ఏంటో చెప్పగలుగుతాం, అదే విధంగా FPGA అంటే ఏంటో కూడా చెప్పగలుగుతాం. ఇంకా వీర్లెస్ అయ్యి మనకేంటంటే ఈ ASIC అంటే ఏమిటో చెప్పగలుగుతాం. ఓకేనా? సో ఈ ASIC కి ఎంబెడెడ్ సిస్టమ్ తేడా ఏమవుతుంది అప్పుడు, ASIC ఇది చేసుకుని మనం ఒక అప్లికేషన్ డెవలప్ చేస్తే సో అప్లికేషన్ ఒక ఎంబెడెడ్ సిస్టమ్ గా వర్క్ అవుతుంది. ఓకేనా? ఇంకా మనకు చెప్పినట్టుగా FPGA మైక్రో కంట్రోలర్. సో ఈ మైక్రో కంట్రోలర్ ఉంది కదా, సో ఈ మైక్రో కంట్రోలర్ నే మనం ఎంబెడెడ్ సిస్టమ్ లో మళ్ళీ యూజ్ చేస్తున్నాం. ఇంకా FPGA ద్వారా కూడా మనం ఎంబెడెడ్ సిస్టమ్ డెవలప్ చేయొచ్చు. విధంగా ఒకదానికి ఒకటి ఇంటర్లింక్ అనమాట. సో అంటే ఈ VLSI వర్సెస్ ఎంబెడెడ్ సిస్టమ్ మనం డిస్కస్ చేసాం, అదే విధంగా ఎంబెడెడ్ సిస్టమ్ డెవలప్ చేసే మైక్రో కంట్రోలర్ FPGA గురించి మనం చూసాం, అదే విధంగా FPGA కి ASIC కి డిఫరెన్స్ ఏంటో చూసాం. ఈ విధంగా ఈ డిఫరెన్స్ మీరు కంపేర్ చేసుకుంటే మీకు క్లియర్ కట్ ఐడియా వస్తుంది అనమాట, ASIC అంటే ఏంటి, FPGA ఏంటి. సో నెక్స్ట్ మనము డిస్కస్ చేసే టాపిక్ ఏంటంటే కస్టమ్ డివైస్, అంటే ఫుల్ కస్టమ్ మరియు సెమీ కస్టమ్. మనం ఏదన్నా ఫర్ ఎగ్జాంపుల్ యాపిల్ నే తీసుకున్నాం అనుకోండి. సో యాపిల్ తీసుకోవాలి, యాపిల్ కంపెనీ వాళ్ళు, యాపిల్ కంపెనీ వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ చిప్ ని వాళ్ళు డిజైన్ చేసేటప్పుడు ఎలా డిజైన్ చేస్తారంటే మొత్తం ట్రాన్సిస్టర్ లెవెల్లో. ఓకేనా? మొత్తం ట్రాన్సిస్టర్ లెవెల్లో వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ సిస్టమ్స్ ని డిజైన్ చేపిస్తారు అనమాట. అంటే మొత్తం స్క్రాచ్ నుంచి అసలు ట్రాన్సిస్టర్ క్యారెక్టరిస్టిక్స్ ఎలా ఉండాలి, ఎంత సైజ్ ఉండాలి, ఎంత పవర్ తీసుకోవాలి, అవి వాటన్నిటికి సంబంధించి ఎలా లేఅవుట్ ఉండాలి, వాటన్నిటిని స్క్రాచ్ నుంచి డెవలప్ చేస్తారు అనమాట వాళ్ళు. ఓకేనా? అది ఫుల్ కస్టమ్ అంట. అందుకని వాళ్ళు ఏంటంటే వాళ్ళ డివైజెస్ అనేటివి ఎలా ఉండాలి, వాళ్ళ స్టాండర్డ్ సెట్ చేసుకుంటారు ఫస్టే. ఓకేనా? అందుకే వాళ్ళ యొక్క డిజైన్స్ ని వాళ్ళు మళ్ళీ మళ్ళీ యూజ్ చేసుకుంటూ ఉండరు అనమాట. ఓకేనా? సో ఆ విధంగా డెవలప్ చేయడం వల్ల వాళ్ళు తక్కువ ఏరియా తోటి తక్కువ పవర్ తోటి మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చే డివైస్ ని తయారు చేయగలుగుతున్నారు. ఆ విధంగా సెమీ కస్టమ్ చూసినట్లయితే సెమీ కస్టమ్ వాళ్ళు ఏం చేస్తారంటే ఆల్రెడీ ప్రీ డిఫైన్ గా కొన్ని స్టాండర్డ్ సెల్స్ అని ఉంటాయి అనమాట. మన డిజైన్ లో స్టాండర్డ్ సెల్స్ అంటే ఒక ఫంక్షనాలిటీ, ఫర్ ఎగ్జాంపుల్ అండి గేట్ ఉంది అనుకోండి, ఈ అండి గేట్ ని ఆల్రెడీ వేరే వాళ్ళు ట్రాన్సిస్టర్స్ తో బిల్డ్ చేసి ఆ ట్రాన్సిస్టర్లు ఆల్రెడీ ప్రాపర్ గా ఆప్టిమైజ్ క్యారెక్టరైజేషన్ అయ్యి ఉన్నాయి. అంటే తక్కువ పవర్ తీసుకొని మనకు తక్కువ ఏరియా తీసుకున్నట్టు తయారయ్యి అండి గేట్ ఫంక్షనాలిటీ డిజైన్ చేసి దానికి కూడా ఒక టోటల్ ఫ్లో, అంటే దానికి సంబంధించిన ఆర్టికల్ రాయడము, సింథసిస్ జరగడము, టోటల్ మనకు ఫిజికల్ డిజైన్ ఫ్లో జరగడము, ఓకేనా, టోటల్ లేఅవుట్ లెవెల్ లో GDS2 వచ్చిన తర్వాత వాటన్నిటిని ఒక స్టాండర్డ్ సెల్ రూపంలో మనకి లైబ్రరీని క్రియేట్ చేస్తారు అనమాట. స్టాండర్డ్ సెల్ లైబ్రరీ, ఆ లైబ్రరీని ఆటోమేటిక్ మనం ఇప్పుడు ఏదన్నా ఫుల్ ఆర్ ఇంప్లిమెంట్ చేయాలనుకోండి, మనకి ఇప్పుడు అండిగాట్ ఆర్గట్ అవసరం అనుకోండి, జస్ట్ ఈ స్టాండర్డ్ సెల్ నుంచి తీసేసుకుంటారు వాళ్ళు. ఆల్రెడీ వేరే వాళ్ళు ఇవి క్యారెక్టరైజ్ చేసి పెట్టినట్టు అందుకేమవుతుంది, వాళ్ళు స్టాండర్డ్ సెల్ లెవెల్లో ఉండాల్సిన క్యారెక్టరిస్టిక్స్ అని చేంజ్ చేయలేరు అనమాట. ఈ సెమీ కస్టమ్ వాళ్ళు జస్ట్ సింపుల్ గా యూజ్ చేసుకుంటారు. ఇంకా వేరే వాళ్ళు ఎవరైనా ఐపీస్ తయారు చేస్తారు, అంటే మ్యాక్రోస్ తయారు చేస్తారు. ఓకేనా? ఐపీస్ ని డైరెక్ట్ గా యూజ్ చేసుకుంటారు అనమాట. ఈ విధంగా వీళ్ళు సెమీ కస్టమ్ తోటి అంటే కొంచెం మాత్రమే కొన్ని లాజిక్స్ మాత్రమే వీళ్ళు ఓన్ గా స్క్రాచ్ నుంచి బిల్డప్ చేస్తారు, మిగతాటి అన్ని వేరే వాళ్ళ దగ్గర నుంచి యూజ్ చేసుకుంటారు అనమాట. అందుకు వీటి సెమీ కస్టమ్ అంటాం, వీళ్ళకి ఫుల్ కస్టమ్ అంటాం డిజైన్స్. సో అదే విధంగా మీరు చూసినట్లయితే అంటే ఫస్ట్ కానీ స్క్రాచ్ నుంచి చేయడం ఎప్పుడైనా కాంప్లెక్స్ కదా, అందుకని ఈ డిజైన్ అనేది తీసుకు ఈ డిజైన్ చేయడానికి మనకు చాలా టైం పడుతుంది, అదేవిధంగా
కాంప్లెక్సిటీ అనేది ఎక్కువ. అదే సెమీ కస్టమ్ అనుకోండి, కొంచెం డిజైన్ టైం తక్కువ ఉంటుంది, కాంప్లెక్సిటీ కూడా లెస్ ఉంటుంది. ఓకేనా? ఈ సెమీ కస్టమ్ లో ఏమవుతుందంటే మనకు పర్ఫార్మెన్స్ అనేది కొంచెం కూడా తగ్గొచ్చు, ఎందుకంటే మనం ఆల్రెడీ స్టాండర్డ్స్ లెవెల్లో మనం క్యారెక్టరైజ్ చేయం కదా. ఓకేనా? మనం కొన్ని మాత్రమే చేయగలుగుతాం. సో అందుకని చెప్పేసి ఇది లో పర్ఫార్మెన్స్ ఇస్తుంది, ఇది హై పర్ఫార్మెన్స్ ఇస్తుంది. ఎగ్జాంపుల్ ఆల్ చెప్పండి, ఇందులో యాపిల్ కంపెనీ ఈ సెమీ కస్టమ్ అనేది ఆల్రెడీ మోస్ట్ ఆఫ్ ది కంపెనీ యూజ్ చేస్తున్నాయి. ఈ యాప్ కూడా యూజ్ చేస్తుంది, బట్ ఎలా అంటే ఆల్రెడీ యాపిల్ కంపెనీ తయారు చేసినట్టు ఉంటాయి కదా, ఆ ఐపీస్ కి సంబంధించిన ఐపీస్ ని నెక్స్ట్ వచ్చే జనరేషన్ లో కూడా కొన్ని కొన్ని యూజ్ చేస్తుంది అనమాట. అది యాపిల్ యూజ్ చేసే అప్రోచ్ అనమాట. నేను చెప్పినట్లుగా ఫుల్ కస్టమ్ డిజైన్ లో రియల్ గా ప్రాక్టికల్ గా ఎలా చేస్తారంటే, అసలు గేట్ లెవెల్స్ లోనంటే మామూలుగా ఎన్మాస్ పిమాస్ లెవెల్లోనే వాళ్ళు డివైస్ ని క్యారెక్టరైజేషన్ చేస్తారనమాట. అంటే బేసికల్ గా తక్కువ ఏరియా తీసుకొని తక్కువ పవర్ తీసుకునేటట్లు వాళ్ళు డిజైన్ చేస్తారు. నేను ఫర్ ఎగ్జాంపుల్ మీకు చూపించడానికి ఇక్కడ ఇన్వర్టర్ చూసినట్లయితే ఇది ఒక ఇన్వర్టర్ సర్క్యూట్, ఒక ఎన్మాస్ ఒక పిమాస్ ని యూజ్ చేసుకొని చేయడం జరిగింది. ఓకే, దీనికి సంబంధించి మామూలుగా కరెక్ట్ వాల్యూస్ అంటే ఏ విధంగా పిమాస్ సైజ్ ఉండాలి, ఎంత విడ్త్ ఉండాలి కంపేర్ టు ఎన్మాస్, ఈ విధంగా అన్ని క్యారెక్టరైజేషన్ చేసి వాళ్ళు ఒక లేఅవుట్ తయారు చేస్తారు అన్నమాట, ఈ విధంగా లేఅవుట్ అనేటివి. సో ఇవన్నీ ఏంటంటే మనకు పాలిష్, మెటల్స్, డిఫ్యూజన్ లేయర్. సో దీనికి సంబంధించి నేను కంప్లీట్ వీడియో చేస్తాను. ఓకేనా? ఈ విధంగా ఏ విధంగా లేఅవుట్ డిజైన్ చేయాలి, సో వీటిని మనం ఏ విధంగా తీసుకోవాలి, ఓకే, ఎటువంటి రూల్స్ చెక్ చేయాలి, ఇవన్నీ మనకు నెక్స్ట్ వీడియోస్లో చేపించడం జరుగుతుంది. ఇక్కడ మీరు బేసిక్గా ఫుల్ కస్టమ్లో ఈ విధంగా వాళ్ళు సర్క్యూట్ డిజైన్ చేసి దాన్ని సిమ్యులేషన్ చేసి రిజల్ట్స్ చూసుకొని, ఓకే, సో ఆ రిజల్ట్స్ బేస్డ్ మీద ఇంకా కరెక్ట్గా లేఅవుట్ కూడా గీసేసి చూడండి, ఈ విధంగా లేఅవుట్ కూడా తయారు చేస్తారన్నమాట. ఓకే, సో ఇంకా మనకు ఈ సేమ్ ఇన్వర్టర్ యూజ్ చేసుకుని మనం న్యాండ్ గేట్ కూడా బిల్డ్ చేయడం జరిగింది. చూడండి, సేమ్ ఇన్వర్టర్ తోటి మనకు న్యాండ్ గేట్ కూడా బిల్డ్ చేయచ్చు అనమాట. చూడండి, ఈ న్యాండ్ బేస్డ్ ఇది ఒక లేఅవుట్ అనమాట. సో ఇవన్నీ రకరకాలుగా మనకు పాలిస్, ఇంకా డిఫ్యూజన్ లేయర్స్ అన్నీ ఉన్నాయి. ఈ విధంగా మనము డిజైన్ చేయొచ్చు అనమాట. అర్థమైంది కదా? సో ఇది నేనే డిజైన్ చేశాను, చూడవచ్చు సింపుల్గా. సో ఈ విధంగా ఏంటంటే మీకు ఈ టూల్ని ఎలా యూజ్ చేయాలి, సో మీరే సొంతంగా ఏ విధంగా ఒక ఇన్వర్టర్ని కానీ లేకపోతే వేరే డిజిటల్ లాజిక్ డివైస్ని ఏ విధంగా మీరు లేఅవుట్ లెవెల్లో తయారు చేయొచ్చు కూడా మీకు నేర్పించడం జరుగుతుంది. ఇది ఈ విధంగా ఫుల్ కస్టమ్లో మొత్తం స్క్రాచ్ నుంచి బిల్డప్ చేస్తాం అనమాట. మనం వీటినే మనం ఏంటంటే కన్వర్ట్ చేస్తాం, అంటే వీటినే మనము వేరే డిజైన్లో ఒక స్టాండర్డ్ సెల్గా యూజ్ చేస్తాం అనమాట, ఈ న్యాండ్ గేట్నే. ఓకేనా? అర్థమైంది కదా? ఇప్పుడు ఒక స్టాండర్డ్ సెల్ బేస్డ్ డిజైన్ అంటే ఆల్రెడీ వేరే వాళ్ళు దీన్ని డిజైన్ చేసిండ్రు, దాన్ని యూజ్ చేసుకుంటాం. అదే ఫుల్ కస్టమ్లో అయితే మనమే సర్క్యూట్ గీసి మనమే మామూలుగా సిమ్యులేట్ చేసి మనమే పూర్తిగా స్క్రాచ్ లెవెల్లో ఈ క్యారెక్టరైజేషన్ అంతా చూసుకొని మనం ఒక ఆప్టిమైజ్డ్ వేలో డెవలప్ చేసుకుంటాం. ఇది మామూలుగా మనకు ఫుల్ కస్టమ్లో ఉండేది. సెమీ కస్టమ్లో అయితే డైరెక్ట్గా దీన్ని ఏరవా తయారు చేసి యూజ్ చేసుకుంటాం. అర్థమైంది కదా? కొంచెం ప్రాక్టికల్గా నేను కష్టపడి ఈ లేఅవుట్ కూడా గీయడం జరిగింది. సో ఈ విధంగా మనము ఈరోజు టోటల్గా అసిక్, అదేవిధంగా ఎఫ్పిజిఏ, ఇంకా మనము మైక్రో కంట్రోలర్, ఓకే, ఇంకా ఫుల్ కస్టమ్, సెమీ కస్టమ్ గురించి నేర్చుకున్నాం. ఈ విధంగా మీకు డిఫరెన్స్ తెలిసింది కదా ఇప్పుడు అసిక్ అంటే ఏమిటి. సో ఎఫ్పిజిఏ మైక్రో కంట్రోల్ ఎంబెడెడ్ సిస్టమ్లో యూజ్ చేస్తాం కదా. సో అదేవిధంగా ఈ అసిక్ అనేది ఏ విధంగా వర్క్ అవుతుంది, ఈ అసిక్కి ఎంబెడెడ్ సిస్టమ్కి తేడా ఏమిటో కూడా ఇప్పుడు మీరు కొరిలేట్ చేసుకోవచ్చు అనమాట. అసిక్ కూడా ఒక ఎంబెడెడ్ సిస్టమ్ అప్లికేషన్, కానీ ఎక్కువ కాంప్లెక్స్గా ఉంటుంది అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ A16 ఉంది, A16 కూడా మన మొబైల్ ఫోన్, అంటే A16 చిప్ అనేది ఉంది కదా. సో ఐఫోన్ అనేది కూడా ఒక ఎంబెడెడ్ సిస్టమే, బట్ ఏంటంటే ఎక్కువ కాంప్లెక్సిటీతో బిల్డ్ చేస్తారనమాట ఈ అసిక్స్. ఈ అప్లికేషన్ స్పెసిఫిక్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్ అనమాట ఇది. ఓకేనా? ఎఫ్పిజిఏ అనేది ఏంటంటే ఆల్రెడీ హార్డ్వేర్ను కూడా మనం రీప్రోగ్రామింగ్ చేయవచ్చు. ఓకేనా? ఇంకా ఫర్మ్వేర్ కూడా రాయొచ్చు. ఇందులో ఏంటంటే హార్డ్వేర్ను మనం రీప్రోగ్రామింగ్ చేయలేము, జస్ట్ ఫర్మ్వేర్ను మాత్రమే అప్డేట్ చేయగలుగుతాం. ఓకేనా? ఈ ఫుల్ కస్టమ్ ఏంటంటే స్క్రాచ్ నుంచి బిల్డప్ చేయడం, ఇందులో ఏంటంటే ఆల్రెడీ ప్రీ క్యారెక్టరైజ్ స్టాండర్డ్ సెల్స్ యూజ్ చేసుకోవడం. ఓకేనా? సో నెక్స్ట్ వీడియోస్లో మనం ఏం చేస్తామంటే ఈ అసిక్ అని చెప్పా కదా, మొత్తం ఇప్పుడు మనకి కొంచెం బేసిక్స్ తెలిసాయి అనమాట. సో ఇప్పుడు అసిక్ డిజైన్ ఫ్లోలో ఫస్ట్ మనం స్పెసిఫికేషన్ దగ్గర నుంచి టోటల్ GDS2 వరకు ఏమేమి ఉన్నాయో క్లియర్ కట్గా ఒక బ్రీఫ్ వీడియో చెప్పి తర్వాత ఒక్కొక్క స్టెప్, మనకు ఆర్టీఎల్ ఉంది, ఆర్టీఎల్లో ఏ విధంగా నేర్చుకోవాలి, మీరు ఎటువంటి కాన్సెప్ట్స్ నేర్చుకుంటే ఈజీగా నేర్చుకుంటారు, ఓకేనా, ఎక్కడ రీసోర్సెస్ మీరు చూడాలి, అదే విధంగా నేను కూడా ఏదన్నా కష్టంగా అనిపించి కొన్ని కాన్సెప్ట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ విధంగా మనం టోటల్ రియల్ ఎస్టేట్ డిజైన్ ఫ్లో అనేది చూస్తాం. అదే విధంగా కోడింగ్ కూడా మనం ప్రాక్టికల్ గా ఏ విధంగా చేస్తామో కూడా అప్లికేషన్ లో కూడా చూస్తాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ద తెలుగు ఈటెక్ ఛానల్. ఈ విధంగా ఇవి VLSA కాన్సెప్ట్స్ అనేటివి మన తెలుగులో చాలా అరుదు. ఓకేనా? సో నేను మాక్సిమం ప్రాపర్ ఇన్ఫర్మేషన్, అదే విధంగా ప్రాపర్ గా మనము ఇండస్ట్రీలో యూజ్ చేసే నాలెడ్జ్ చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.